మన సినీ స్టార్స్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇతర వ్యాపార రంగాల్లోనూ సత్తా చాటుతుంటారు. ఇప్పటికే పలువురు స్టార్స్ పలు రకాల బిజినెస్లను సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. మరి మన టాలీవుడ్ స్టార్స్ ఏ వ్యాపారాల్లో దూసుకెళ్తున్నారు? సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో వ్యాపార రంగంలోకి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వీటిని కొత్త ప్రవృత్తిగా ఎంచుకోగా ఇంకొందరు వారిని అనుసరిస్తున్నారు. గతంలో సెలబ్రిటీలు తమ ప్రధాన వృత్తికి తోడుగా కమర్షియల్ యాడ్స్, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆదాయాన్ని ఆర్జించేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక నేటి తరం సెలబ్రిటీలు ఎందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు? నేరుగా వ్యాపారంలోకి దిగుతున్నారు. చురుకైన భాగస్వాములుగా మారి వ్యాపారాలను ప్రమోట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రెండు చేతుల నిండా సంపాదిస్తున్నారు. ఈయన చేస్తున్న వ్యాపారాల్లో ఏఎంబి మల్టీప్లెక్స్ కూడా ఒకటి. అయితే తాజాగా ఆయన మరో వ్యాపారం పెట్టబోతున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఓ లగ్జరీ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ట్రిపులర్ తో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మెగా హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ సినిమాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ పోలో టీమ్, రైడింగ్ క్లబ్ వంటివి నడిపిస్తున్నారు. అలానే ట్రూజెట్ ఎయిర్లైన్ సర్వీసెస్ లోనూ అతడు పెట్టుబడులు పెట్టారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ యూత్ ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆయన వేసుకునే షూస్ నుంచి బట్టలు, హెయిర్ స్టైల్ ఇలా ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఆయన సినిమాలతో పాటు ఏ బ్రాండ్ తో బట్టల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇక ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆహాను కూడా వారి కుటుంబమే లాంచ్ చేసింది. సినిమాలతో క్షణం తీరిక లేకపోయినా తనకు ఇష్టమైన పనులు చేసేందుకు సమయం కేటాయించే సమంత కొన్నాళ్ల క్రితం సాకి పేరుతో ఆన్లైన్ లో డిజైనర్ దుస్తుల సంస్థను ప్రారంభించింది. సినీ ప్రముఖులు ఆహార రంగంలోకి రావడం కొత్తమీ కాదు. అందులో నాగచైతన్య కూడా ఉన్నారు. కొంతకాలం క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ను ఆరంభించి స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకొని ఆ విషయాన్ని తన ఇన్స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లోనే రౌడీ వేర్ పేరుతో దుస్తుల బ్రాండ్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మీకు మాత్రమే చెబుతా సినిమాతో నిర్మాతగాను మారాడు. అక్కడితోనే ఆగిపోకుండా మహబూబ్ నగర్ లో ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ను కూడా నిర్మించాడు. ఇలా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే సంపాదన విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటారు. మన తెలుగులో పాత హీరోలైనా కొత్త హీరోలైనా సరే ఎక్కువగా వ్యాపారాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు.